బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. BSE 1400కు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 400కు పైగా పాయింట్లు కోల్పోయింది. ఇక స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. BSE 1400కు పైగా నష్టపోయింది. ఇటు నిఫ్టీ కూడా 400కు పైగా పాయింట్లు కోల్పోయింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సెన్సెక్స్ 1344 పాయింట్లకు పైగా లాస్ అయింది. ఇటు నిఫ్టీ 403 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ నిఫ్టీలు ఏకంగా 2% మేర నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధ సన్నాహాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్న పరిస్థితి ఉంది అని ఇటు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక BSE 1400కు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 400కు పైగా పాయింట్లు కోల్పోయింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సెన్సెక్స్ ఒకసారి చూస్తే కనుక 1344 పాయింట్లకు పైగా లాస్ అయింది. ఇటు నిఫ్టీ కూడా 403 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ నిఫ్టీలు ఏకంగా 2% మేర నష్టపోయాయి. ఇక మనతో మాట్లాడడానికి బిజినెస్ ఎనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఈ రోజు అంటే మార్కెట్లు ఈ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేశామా? ఎందుకంటే సానుకూలంగానే ఉంటుంది మార్కెట్లు, కొద్ది రోజులుగా ఒడిదుడుకులో కొనసాగినా కానీ ఇంత పెద్ద లాస్ అయితే కనిపించలేదు. ఏం చెప్తారు, ఈ నష్టానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఒకటండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో అవి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ లాస్ట్ మానిటరీ పాలసీలో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇంకొకటి మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్, ఇండియా ఎమర్జింగ్ మార్కెట్స్ లో చాలా సేల్స్ కనపడుతుంది. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా డేటా తీసుకున్నా కూడా అక్టోబర్ నుండి మనకు కంటిన్యూస్ గా ఓన్లీ సేల్స్ కనపడుతున్నాయండి. సో ఆ సేల్స్ ప్రెషర్ తప్పకుండా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. అది కొంచెం సపోర్ట్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అవి కొంటూనే వస్తున్నాయి. అది ఎక్కడి వరకు మనకు ఇంకా దారితీస్తుంది తెలియదు. బట్ కరెక్షన్ అనేది ఓ ఇంటర్మీడియట్ కరెక్షన్ చూసి ఇది సేల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లో లాట్ ఆఫ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎమర్జింగ్ మార్కెట్స్ ఏదైతే అలొకేట్ చేస్తారో ఇండియాకి లాస్ట్ 1-2 years మంచి రిటర్న్స్ వచ్చాయి. దే ఆర్ సెల్లింగ్ ఇట్ నౌ. వేరే లైక్ రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, దే ఆర్ ఇన్వెస్టింగ్. ప్రకాష్ గారు, అంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కరెక్షన్, అంటే 2% కరెక్షన్ ని మనం ఎక్స్పెక్ట్ చేసామా ముందే? అంటే టెక్నికల్ పరంగా చూసుకుంటే మాత్రం కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇవి చెప్తున్నారండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఎప్పుడైనా సేల్స్ వస్తుంది. సో సెల్లింగ్ ఎప్పుడైతే కొంచెం మంచి పాజిటివ్ రాగానే మళ్ళీ అట్ హైయర్ లెవెల్ సెల్లింగ్ వస్తుందండి. సో కొంచెం 1-2% మే నాట్ బి ఎక్స్పెక్టెడ్, బట్ ఐ థింక్ రేంజ్ బౌండ్ మార్కెట్. ఇప్పుడు లాస్ట్ గత వారం చూసినా కూడా, లాస్ట్ 15 days చూసినా కూడా ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్ గానే ఉంది మార్కెట్. కానీ ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఫర్ సమ్వన్ టు ఇన్వెస్ట్ అట్ దిస్ లెవెల్స్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఎట్లా అంటారు, ఎట్లా మంచి అవకాశం అని ఏ విధంగా చెప్తారు? కొన్ని స్టాక్స్ ఉంటాయండి, కొన్ని క్వాలిటీ స్టాక్స్, కొంచెం యూనో good fundamentally strong stocks ఏవైతే ఉంటాయి, so you can take good positions into it. Sir, ante ee edaithe ee correction undo idi konasagutunda ledu anante malli bounce back ayye avakasam unda ee roju emaina ila vachinappudu manaku tapakunda bounce back ayithe chustunna range bound unde avakasam ayithe untundi. I think we have clarity undali inkenta varaku ila untundo endukante events inflation gaani vandi tarvata dollar strengthening gaani vandi tarvata vere event geopolitical tension at Russia, Ukraine, one of the events that the markets react out tonight across emerging markets. Right. Thank you very much, Ram Prakash Garu. Market Sambandhinchi Visleshana Andichinanduku. Thank you very much.